వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి। టీడీపీ అధినేత చంద్రబాబు తరపున విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్ర ఈ రోజు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనున్న క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు। చంద్రబాబుకు ప్రాణహాని ఉందని జైల్లో చంద్రబాబును ఉంచడం అత్యంత ప్రమాదకరమని చెప్పారు। గతంలో పశ్చిమ బెంగాల్ మంత్రుల విషయంలో జరిగిన ఉదంతాలను కోర్టులో ప్రస్తావిస్తామని తెలిపారు। హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని చెప్పారు। చంద్రబాబుకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో విజయవాడకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంచాలని అంతకంటే ఎక్కువ దూరం తీసుకువెళ్తే ప్రమాదమని సిద్ధార్థ లూత్ర పేర్కొన్నారు। దీనిపై కోర్టులో పిటిషన్ వేస్తామని వాదనలు గట్టిగా వినిపిస్తామని చెప్పారు। చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసునని ఆయనను జైల్లో ఉంచడం సరికాదని అన్నారు। బెయిల్ పిటిషన్ కంటే ముందు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు చెప్పారు। చంద్రబాబు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ కాలం సేవలందించిన నేపథ్యంలో ఆయనకు శత్రువులు మిత్రులు అదే స్థాయిలో ఉంటారని లూత్ర వ్యాఖ్యానించారు। లూత్ర వ్యాఖ్యలను న్యాయస్థానం ఏ విధంగా పరిగణిస్తుందనేది ఉత్కంఠగా మారింది। కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది వేచి చూడాలి। స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న చంద్రబాబుకు ఏపీసీఐడి మరో షాక్ ఇచ్చింది। అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలకు పాల్పడ్డారనే కేసులో విచారణకు కోర్టులో పిటిషన్ వేసింది। 2022లో నమోదైన ఈ కేసులో విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది। స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ వచ్చిన వెంటనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అరెస్టు చేసేందుకు సిఐడి సిద్దమవుతోంది। అందుకే కోర్టులో పిటిషన్ మూవ్ చేసింది। కేవలం కాగితాలకే పరిమితం చేసి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పేరుతో దోపిడీ చేశారని 2022లో ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది। అలైన్మెంట్ ను నచ్చినట్టు మార్చేశారని ఆరోపిస్తోంది। చంద్రబాబు టీమ్ లో మంత్రిగా ఉన్న నారాయణ ఈ అవినీతిలో భాగమై ఉన్నారని కూడా చెబుతోంది ప్రభుత్వం। ఆ అవినీతిలో భాగంగానే లింగమనేని రమేష్ తో కుమ్మక్కై ఆయన భవనంపై ఉంటున్నారని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది। మొదట 94 కిలోమీటర్లకే ఇన్నర్ రింగ్ రోడ్డును పరిమితం చేసిన అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అలైన్మెంట్ మార్చారని ఆరోపిస్తోంది। ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసును విచారించిన సిఐడి ఏ1 గా చంద్రబాబును, ఏ2 గా నారాయణను, ఏ3 గా లింగమనేని రమేష్ ను, ఏ6 గా నారా లోకేష్ ను ఉంచింది। ఇప్పుడు ఈ కేసునే తెరపైకి తీసుకొచ్చి చంద్రబాబును అష్టదిగ్బంధనం చేయాలని చూస్తోంది। చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వస్తే వెంటనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేశారు।